అప్పటి నుంచే ప్రేమలో ఉన్నామన్న లావణ్య పోస్ట్ వైరల్. వరుణ్ తేజ్ లావణ్యలు ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఈ వార్తను అప్పుడే రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదనుకున్నారేమో, కానీ ఇప్పుడు ఈ ప్రచారాన్ని ధృవీకరించలేదు. లావణ్య త్రిపాఠి అయితే తమ మధ్య ఏమీ లేదని, అదంతా వట్టి పుకారేనని చెప్పింది. కానీ అంతలోనే ఓ ఇంటర్వ్యూలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరన్న ప్రశ్నకు వరుణ్ తేజ్ అని బదిలిస్తూ సిగ్గుల మొగ్గైంది. దీంతో వీరి డేటింగ్ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. చివరకు ఆ పుకార్లే నిజం చేస్తూ వరుణ్ లావణ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు షేర్ చేశారు. నాకు ప్రేమ దొరికింది అని వరుణ్, 2016 నుంచి ఇష్క్ మొదలైంది, శాశ్వత ప్రేమను కనుగొన్నానంటూ లావణ్య క్యాప్షన్ లో రాసుకొచ్చారు. అంటే వీరిద్దరు మిస్టర్ మూవీ షూటింగ్ లోనే లవ్ లో పడ్డట్లు తెలుస్తుంది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలోనూ వీరు కలిసి నటించారు. పార్టీ వెకేషన్ కి కూడా కలిసి వెళ్లేవారు. కానీ ప్రేమ గురించి అడిగినప్పుడు నిశ్శబ్దంగా ఉండేవారు. తనకి సస్పెన్స్ కు కళ్ళెం వేస్తూ గుడ్ న్యూస్ పంచుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భర్తగా ప్రమోషన్ పొందుతున్న వరుణ్ తేజ్ కు మెగా ఇంటి కోడలుగా వస్తున్న లావణ్యకు అభినందనలు తెలియజేస్తున్నారు.